డబ్బు ఎక్కువ ఉంది వాళ్ళకి ఇట్లా చేయొచ్చు అన్నమాట డబ్బు ఎక్కువ ఉంటే ఏమైనా చేయొచ్చు నిన్న చనిపోయినా కూడా స్టేషన్లో ఉన్నప్పుడు ఏమన్నారంటే డబ్బులు పడేస్తా రెండు నెలల్లో బయటకు వచ్చేస్తా అన్నారంట ఖచ్చితంగా 100% పనిష్మెంట్ శిక్ష కావాల్సిందే దానికి చావుకి న్యాయం ఏది దానికి ఈక్వల్ ఏంటి అదే కావాలి ఖచ్చితంగా కావాలి అదంతే ఆ 12 మందిని ప్రెస్ మీట్ నేను ఇంకా నా పని అయిపోయింది ఇంకా ఇంకా రేపటి నుంచి రోజు స్టేషన్ దగ్గరే కూర్చుంటాను నేను ఆ 12 మందిని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఏంది అయ్యేదాకా ప్రతిరోజు నేను ఏ స్టేషన్లో అయితే వాళ్ళు ఉన్నారో అక్కడే ఉంటారు ప్రేమించడం తప్పంటే లేదండి అంటే ఒక డబ్బు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళని ప్రేమించాలి ఉన్నోళ్ళని ప్రేమించొద్దు అనమాట ఉంటే ఇట్లా అవుతుంది అనమాట కాంప్రమైజ్ అన్నారు పెళ్ళైనాక స్టేషన్లో కాంప్రమైజ్ అని చెప్పారు అక్కడికక్కడ చెప్పి తప్పించుకొని వచ్చేసారంతే వాళ్ళు చేయాల్సింది చేశారు ప్రీ ప్లాన్డ్ ఇదంతా 1 మంత్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని వాడికి 2000 వీడికి 3000 అన్నీ ప్లాన్ చేసుకొని ఈయన తెలివిగా స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నాడు 11 మంది దొరికారు ఈయన ఎందుకు స్టేషన్లోకి వచ్చి కూర్చున్నాడు ఈయన పైకి రావద్దు కదా ఈయన బయట ఉంటే ఈయన మీదకి వచ్చింది కదా ఈయన స్టేషన్లో కూర్చొని వాళ్ళందరినీ ఇరికించుకుంటూ వచ్చి సేఫ్ ఇప్పుడు నేను మీ ముందే ఉన్న ఎస్ఐ గారు నేను ఎక్కడ చేసా అంటాడు సింపుల్ అది మీకు తెలియని విషయం ఏంటంటే మొన్న స్టేషన్లో పెట్టినప్పుడు కిడ్నాప్ చేసిన అర్ధరాత్రి లక్ష్మణరెడ్డి బయట కూర్చోబెట్టి వాళ్ళ మామూలు లోపల కొడుతుండే పోలీసులు డబ్బులు పంపించాడంట సిఐకి పంపిస్తే సిఐ చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ సిఐ గారు ఎవరో నాకు తెలియదు కానీ ఆ డబ్బులు ఆయన మొహం మీద కొట్టి కాళ్ళు ఇరగొడతా అన్నాడంట ఎవరు స్టేషన్కి వచ్చి ఎవరు డబ్బులు ఇస్తున్నారా అన్నారంట ఆయన ఇట్లనే ఎట్లయితే చేశారో అట్లనే వాళ్ళకి శిక్ష పడేదాకా ఆయన మాకు తోడుంటారని అనుకుంటున్నాము ఖచ్చితంగా న్యాయం కావాలి నాకు మీడియా సపోర్ట్ కావాలి పబ్లిక్ సపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఒకటి కాదు రెండు కాదు ఇది ఎన్నోది ఇట్లాంటి ఎన్ని కేసులు ఇవన్నీ వెళ్ళే కిడ్నాప్ చేసి వెళ్ళే దారిలోనే ఏదో వెళ్తున్నట్టు దీనికి వెళ్తున్నట్టు సైడ్ ఆపి సామాన్లు కొనుక్కొని అప్పటికప్పుడు లేడీస్ కూడా ఉన్నారంట వాళ్ళే అంట చేతులు కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి రాత్రి అంతా చెప్పులతో కొట్టారంట మొహం మీద కొట్టి 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 ఆకలేస్తుందమ్మా అని ఏడుస్తుంటే మా అన్న ఒక పూట తినపోతే సావోరా అని చెప్పి కొడుతూ కొడుతూ ఇంకా లాస్ట్ ఊపిరాడినప్పుడు ఊరేసి చంపేశారు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అండి ఆ సిఏ గారిని నేను బాగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు మాతో ఉన్నారనుకుంటున్నాను మీడియా వాళ్ళు పబ్లిక్ గార్డ్ వాళ్ళు మాకు సపోర్ట్ ఉండాలి ఇంత జరిగినప్పుడు ఇంకోటి ఏంటంటే స్టేషన్లో కిడ్నాప్ చేసి కూర్చోబెట్టినప్పుడు మమ్మీ డాడీ అవంతి ముందుగా వాళ్ళ ఫాదర్ అవంతి వాళ్ళ ఫాదర్ ఎదురుగా కూర్చొని నన్ను స్టేషన్ పిలుస్తారా రేపటి నుంచి మీ ఇంట్లో మీ అత్తయ్య మామయ్య అంటున్నావు చూసావు కదా ఒక్కొక్క శాలతీలు ఎగుస్తాయి అన్నాడంట డబ్బులు ఎగరేసి నేను బయటకు వస్తా అన్నాడంట స్టేషన్లో ఉండి కూడా అట్లా అన్నాడంట ఆయన డబ్బులు ఉన్నాయన్నాయి కదా డబ్బులు లేకుండా చేయండి ఆయనకి మొత్తం ఆయన అద్దీంట్లో ఉండి స్టార్టింగ్ నుంచి ఏదైనా కూలి పని చేసేట్టు చేయండి ఆయనకి పనిష్మెంట్ ఆయనకి అది ఎక్కువ